లాడ్ గుడ్ మార్నింగ్ ప్రభా క్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు అంటూ తిరుము దేవుడి మాటల చేత బలపరచుబడుతున్నారని దేవుని నమ్మి సూతిస్తున్నానండి బలపరచుబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి అనేకులకు షేర్ చేయండి చిన్న ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడైన మా తండ్రి హృదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉండటానికి మాకు ఇచ్చిన కృప కొరకే స్తోత్రముల తండ్రి దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి మా ఆత్మీయ జీవితంలోకి అవసరమైనటువంటి విలువైన మాటల చేత మా ఒక్కొక్కరితో మాట్లాడి దర్శించమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్ ఈరోజు దేవుని వాగ్దానము రెండో తిమోతికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను కనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడి సెకండ్ తిమోతి చాప్టర్ ఫోర్ సెవెంటీన్ నాట్ విత్ స్టాండింగ్ ద లాడ్ స్టూడ్ విత్ మీ అండ్ స్ట్రెంగ్ మీ అండ్ ఐ వాస్ డెలివర్డ్ అవుట్ ఆఫ్ దై మౌత్ ఆఫ్ ద లయన్ దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను గాక ఐ మీన్ బైబిల్లో సింహాల నోటి నుండి తప్పించాడు అంటేనే మనకి బాగా గుర్తొచ్చే వ్యక్తి ఎవరండి దానియలు కదా మరి బైబిల్లో ఈ విషయాన్ని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగిస్తుందండి దానియలు సింహాల భూన్లోకి వెళ్ళాడు మరి వెళ్ళిన వ్యక్తి ఎంతో సురక్షితంగా బయటకు వచ్చాడు అంటే నిజంగా మనం ఈరోజు చూసిన ఈ అద్భుత వాగ్దానమే దీనికి నెరవేరుపు చెప్పగలుగుతామండి ఖచ్చితంగా ఎందుకంటే ఆ రోజు దానియలతో పాటు ఆ యొక్క భయంకరమైనటువంటి మరి పరిస్థితిలో దేవుడు దానియల్ని విడిచిపెట్టలేదు కానీ దానియలతో పాటు ఎవరు ఆ సింహాల గుహలోకి దేవుడు కూడా వెళ్ళాడు మరి అక్కడ దానియల్ని దేవుడు ఏం చేశాడు తన ప్రక్కన నిలిచి బలపరిచాడు సింహాల నోటి నుండి తప్పించాడు మరి ఆ రోజు దానియల్తో ఉన్న దేవుడు ఈరోజు నీతో లేడా ఈ చుట్టూ ఉన్న సమస్యలు సింహల్లాగా నీ మీద గర్జిస్తూ ఉంటే మనుషులందరూ ఏకమై నిన్ను వంటను చేసి ఆడుకుంటున్నప్పుడు అలాగే నువ్వు ఒంటరిగా ఏడుస్తూ బాధపడుతూ కన్నీటితో కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడిని పక్కన లేడనుకుంటున్నావా ఉన్నాడండి దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు మనుషులు కావచ్చు నీ స్థితిగతులు కావచ్చు మరి ఇవన్నీ కూడా నేను ఇబ్బంది పడ పరుస్తున్నప్పుడు నువ్వు కార్చేటువంటి ప్రతి కన్నీటి బొట్టును కూడా దేవుడు తన కావిలలో భద్రపరుస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు గుర్తు చేసుకో రోజు ఎందుకంటే దేవుడు మన జీవితాల్లో శ్రమాలు అనుమతిస్తాడు ఎందుకు అనుమతిస్తాడు దేవుడు అంటే దానియలు జీవితంలో మరి ఈ పరిస్థితి నుంచి దేవుడు తప్పియలేడా అంటే ఖచ్చితంగా తప్పిస్తాడు దేవుడు దానియల్ని కానీ మరి ఎందుకు సింహాల బోన్లోకి పంపించాడు ఈరోజు మనందరికి కూడా ఇలాంటి డౌట్లు చాలా వస్తుంటాయి ఇది ఇలా జరిగి ఉండకపోయి ఉంటే బాగుండేది కదా ఎందుకు దేవుడు నా జీవితంలో ఇది అనుమతించాడు ఎందుకు నన్ను పరిస్థితిలోకి తీసుకొచ్చాడు ఎందుకు ఈ శ్రమ గుండనని నన్ను పంపిస్తున్నాడు అని చాలాసార్లు మనం ప్రశ్న వేసుకుంటూ ఉంటాం కదా మరి మనందరికీ చిన్నప్పుడు కూడా చాలా చాలా డౌట్లు వచ్చేవి ఏం తెలుసా ప్రతి ఇయర్ కూడా మరి ఆ యొక్క మన అకాడమిక్ ఇయర్ తర్వాత లాస్ట్లో మనందరికీ ఏముంటుందండి ఎగ్జామ్ ఉంటుంది ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది దాంట్లో పాస్ అయితేనే మనల్ని ప్రమోట్ చేస్తారు మరి చిన్నప్పుడు భయపడవాళ్ళమా ఎగ్జామ్ రాయటానికి ఇప్పుడు కూడా చాలా మందికి టెన్త్ ఎగ్జామ్స్ అన్నా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అన్నా ఫైనల్ ఎగ్జామ్స్ అన్నప్పుడు చాలా భయపడుతూ ఉంటారు ఎందుకు అంటే ఎగ్జామ్లో పాస్ అవుతామో ఫెయిల్ అవుతాము అని ఎందుకు ఎగ్జామ్ పెడుతున్నారు అంటే మనల్ని ప్రమోట్ చేయటానికి అదే క్లాస్లో కూర్చోబెట్టి ఎగ్జామ్ అవసరం లేదండి కానీ కేవలం ప్రమోట్ చేయటానికి ఇంకొక క్లాస్లో నుంచి ఇంకొక క్లాస్లోకి పంపించడానికి మాత్రమే ఎగ్జామ్ అవసరం అవుతుంది అంతే కదా ఈరోజు నీ ఆత్మీయ స్థితికి ఒక పరీక్ష అనేది అవసరం ఉందనమాట అంటే నువ్వు ఉన్న స్థితిలోనే కాకుండా ఇంకొక మంచి స్థితిలోకి వెళ్ళడానికి మంచి స్థితిలోకి వెళ్ళి నువ్వు దేవుడి నామాన్ని మహిమపరచడానికి అలాగే దానియాల జీవితంలో కూడా ఈ పరిస్థితి ఎందుకు అనుమతించబడింది అంటే మరి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా రాజు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై ఐదరవచనాలు చూద్దాము అప్పుడు రాజగు దర్యావేశు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగూ రాయించెను మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల ఎందుం నివాసులు దానియలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను ఆయనే జీవం కలిగే దేవుడు ఆయనే యుగ యుగములుండివాడు ఆయన రాజ్యము నాశనం కానేరదు ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును ఎంత అద్భుతమైన మాటలు రాజైన దర్యా మాట్లాడుతున్నాడండి మరి లోకమంతట నివసించు సకల జనులకి చెప్తున్న మాటలు అతను అలాగే అన్ని రాష్ట్రాలకి అతను చెప్తున్నాడు అనేక ఆయా భాషల్లో మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఈ మాటలు రాస్తూ ఉంటున్నాడు దాని ఏలు యొక్క దేవుడే జీవం కలిగిన దేవుడు దాని ఏలు యొక్క దేవుడే నిజమైన దేవుడు కాబట్టి ఆయన సముఖములో భయపడుచు మనం వణుకుచూ ఉండాలి అని చెప్పేసి సక్కల జనులకి ఇస్తున్నాడు ఎవరి దేవుడట జీవము కలిగినటువంటి దేవుడు దానియలు సేవిస్తున్నటువంటి దేవుడు అని సాక్ష్యం ఇచ్చాడండి మరొక అన్యుడైనటువంటి రాజు ఇంత గొప్ప సాక్ష్యం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే సింహాల బోన్లోకి వెళ్ళినటువంటి దానియలు సురక్షితంగా బయటకు వచ్చాడు మరి దానియాలు చెప్పాడు రాజా మరి నీ దృష్టికి నేను నేరం చేసిన వాడని కాదు కదా నా దేవుడు నాతో పాటు సింహాల నోలను ముయించాడు అని చెప్పాడనమాట రాజు చాలా మరి ఆ దానియలు స్వరం విన్నప్పుడు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు మరి ఎంత గొప్ప దేవుడు సేవిస్తున్నావు దానియలు అని చెప్పి మరి అక్కడున్న ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా మరి యొక్క లెటర్స్ రాసినట్లుగా కూడా చూస్తున్నాం కాబట్టి ఇంత గొప్ప అద్భుతాన్ని జరగటానికి ఇంత గొప్పగా దేవుడి నామం గనపరచబడటానికి మరొక దానియలు ఏమవ్వాల్సి వచ్చింది పరీక్షలు గుండా వెళ్ళాల్సి వచ్చింది కష్టం గుండా వెళ్ళాల్సి వచ్చింది ఇబ్బందులు గుండా వెళ్లాల్సి వచ్చింది ఏమి తప్పు చేయకపోయినా నేరపు శిక్షలోకి పోవాల్సి వచ్చింది కానీ దేవుడు విడిచిపెట్టాడా లేదు కదా మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి మన దేవుడు ఎప్పుడు మనల్ని మర్చిపోయే దేవుడు ఎంత మాత్రం కాదు పరిస్థితుల్ని జీవితంలో అనుమతించాడు అంటే ఆయనకు ఒక గొప్ప ఆలోచన ఉంది నిన్ను ప్రమోట్ చేయడానికి నీ ద్వారా అనేక మంది ఎదుట ఆయన నామానికి మహిమ తెచ్చుకోవడానికి నేను గొప్ప సాక్షిగా నిలబెట్టడానికి దేవుడు ఆశిస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మన దేవుడు మరి శత్రువు యొక్క పన్నాగముల నుంచి మనల్ని తప్పించే దేవుడు ఈరోజు సాతాను గర్జించే సింహం ఎవరిని మృంగుదా అని చూసినటువంటి దినాలలో మనమున్నాం చెడు విస్తరించినటువంటి దినాల్లో అన్యాయము అక్రమము ఎక్కడ చూసినా పాపం విస్తరించినటువంటి దినాల్లో మనమున్నాం అయితే ఈ పాపపు కూరలో నుంచి తప్పించుకోవడానికి ఈ యొక్క సాతాను సింహం చేతిలో నుంచి మనం తప్పించబడ్డానికి దేవుడు మనకు శక్తినిస్తాడు మన బలపరిచే దేవుడు మన ప్రక్కనే నిలబడి ఉన్నాడు కాబట్టి దేవుడు సాతాను నోటిని ముగించేటువంటి శక్తి కలిగినటువంటి గొప్ప దేవుడు కాబట్టి నువ్వు భయపడద్దు నువ్వు దేవుని మాత్రమే నమ్ముకో దేవుడిపైనే ఆధారపడు ఈరోజు నీ జీవితంలో ఎన్ని పరిస్థితులు ఉన్నా ఆ పరిస్థితుల్ని చూసి నువ్వు కలవరపడక నీకున్న స్థితిగతులను చూసి కలవరపడక దిగులు పడుతూ కూర్చోక నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత శక్తివంతుడో అని నువ్వు చూడాలని ఆశిస్తే పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు దేవుడు కార్యాలను అద్భుతంగా అనుభవిస్తావు నన్నే ఎందుకు ఇలా చేస్తున్నాడు దేవుడు నాకే ఎందుకు ఈ పరిస్థితి అని ప్రశ్నించుకుంటూ ఉంటే దేవుడు కార్యాలు మన జీవితంలో చూడలేము ఎందుకంటే దాని కూడా ఒకవేళ అలా అనుకుంటే మరి సర్వలోకానికి దేవుడు ఎంత గొప్పవాడో కాదు అలాగే ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితి వచ్చిందో ఏ ఇబ్బంది వచ్చిందో ఏ కష్టం వచ్చిందో మరి దాన్ని చూసి నాకే ఎందుకు అని బాధపడక ఈ పరిస్థితిలో నేను నిలబడాలి దేవుడి కోసము నేను దేవుడు నామ మహిమార్థం పని చేయాలని మనం ఆశించినప్పుడు ప్రతి కష్టమును దేవుడు తన మహిమగా మారుస్తాడు అలాగే ఈ ప్రయాణంలో నువ్వు ఒంటరిగా లేవు దేవుడు నీతో పాటు ఉన్నాడు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి మొదటిగా అప్పుడే నీకు ధైర్యం వస్తుంది కాబట్టి సింహాల్లో బోన్లో కూడా ధైర్యంతో వెళ్ళినాడు దాని అంటే కారణం ఏంటంటే నేను నమ్ముకున్న దేవుడు నన్ను ఎప్పుడూ విడిచిపెట్టాడు నేను నమ్ముకున్న దేవుడు ఎప్పుడు నన్ను తప్పిస్తాడు నా ప్రక్కనే ఉండి నన్ను బలపరుస్తాడు సో దేవుడి రోజు నేను బలపరచాలని ఆశపడుతున్నాడు ఏ పరిస్థితుల్లో నువ్వు కన్నీరు కారుస్తున్నావో దుఃఖపడుతున్నావు వేదన పడుతున్నావో అలాగే నేను బలపరచాలన్నటువంటి దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు మరెక్కడో లేదు దేవుడు మన పక్కన ఉంటే మనకి ఎందుకండి భయము దేవుడు మనతో ఉంటే మనకి ఎందుకు భయం చెప్పు కాబట్టి ఈరోజు ఏ విషయంలో నువ్వు భయపడుతూ ఉన్నావో కలవరపడుతున్నావో చింతిస్తున్నావో అంతటినీ కూడా దేవుడికి అప్పగించు నువ్వు ధైర్యంగా ఉండు ఆ యొక్క సింహాల నోలను మూసేసిన దేవుడు ఈరోజు నీ చుట్టూ ఉన్న పరిస్థితుల నోళ్ళన్నిటినీ మూసేసి దేవుడు నా మన మీ ద్వారా మహిమ తెచ్చుకుంటాడు అట్టి గొప్ప కార్యం మనందరి జీవితాల దేవుడు జరిగించునుగాక పరిశుద్ధుడైన తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు ఇచ్చిన ఈ అద్భుత వాగ్దానం మా పట్ల నెరవేర్చండి ఆ దానియలు జీవితములోను నెరవేర్చిన దేవుడు మా జీవితాల్లో కూడా నెరవేర్చండి ఇచ్చిన ధైర్యము మాకు కూడా పుట్టించండి ప్రవానీ అద్భుత కార్యాలు చూసి నామానికి మా ద్వారా మహిమ కలిగినట్లుగా కృప చూపించమని నా యేసు ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ గాడ్ బ్లెస్ యూ